ఓకే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నీ అంతట నువ్వు కొనుక్కున్న థింగ్స్ కానీ ఏమన్నా ఏమున్నాయి? చాలా కొనుక్కున్నా ఇండస్ట్రీ అమౌంట్తో, ఇక్కడ సంపాదించుకునే అమౌంట్తో. కార్ కొనుక్కున్నా అండ్ ఇల్లు ఒకటి కొనుక్కోలేదు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొనుక్కున్నా. ఇక్కడికి వచ్చాక ఎవ్రీథింగ్, ఎందుకంటే బెంగళూరులో ఆల్రెడీ హౌస్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నేను ఏం షిఫ్ట్ చేసుకోలేకపోతున్నా ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చాక అన్ని ఇంటికి కావాల్సినవన్నీ నడుపుతున్నాయి కొనుక్కున్నా. సో ఏది మర్చిపోలేని ఒక ఐటమ్? నా కార్. కార్ ఆ కలర్ కూడా కొనుక్కోమన్నాడు. నాకు నచ్చింది ఆ కలర్, గ్రీన్. సారీ, గ్రీన్ కాదు, అది గోల్డీ, గోల్డెన్ కలర్. గోల్డెన్ కలర్ ఎవరు సైజ్ చేశారు దాన్ని? నేనే. ఇట్స్ మై చాయిస్. కొంచెం యూనిక్గా ఉండాలి, నేను వస్తే కనిపెట్టాలి. హార్న్ కొట్టుకుంటారా? లేదు, నా కార్ ఎక్కడైనా వస్తే ఇండస్ట్రీ వాళ్ళు పక్క గుర్తుపడతారు. నీదే అని గుర్తుపడతా తెలుసు. నీ ఇలాంటి గారు ఎక్కడున్నా కూడా నీదే అంటారు. అవును, నేను మొన్నటి ఫోన్ చేసి వసంతి ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది వసంతి అని. ఆ కార్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ మన సర్కిల్లో, నీ ఒక్కదానికే ఉంది. అవును. సో నీకు ఇండస్ట్రీ వచ్చాక క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? నువ్వు. మనము కూడా రీసెంట్గానే చాలా క్లోజ్ అయ్యాం. శివ, నువ్వు, గీతు, సత్య, అందరూ గుడ్ ఫ్రెండ్సే. సత్యకి నీకు పడదంట కదా? అది అనుకున్నారు బిగ్ బాస్ తర్వాత కూడా. అసలు పడదు అని ఎందుకు? అమ్మాయికి నాకు అసలు ఏమంటారు, మా ఇద్దరికి లేదు అసలు అమ్మాయి అంటే పడదు, నాకు అమ్మాయి అంటే పడదు. వీఆర్ లైక్ వెరీ మంచిగా మాట్లాడుకుంటాం బయట అయినా కూడా. ఈ మధ్య బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయ్యాం, ఏమైనా గాసిప్స్ అవి ఇవి చెప్పుకోవడానికి. ఏమేం గాసిప్స్ చెప్తుంటారు యూజువల్లీ? నువ్వు, సత్య, గీతు. నువ్వు? నేను కాదు, నువ్వు ఉన్నావు ఆ గ్యాంగ్లో, నువ్వు కూడా ఉన్నావు లేదని చెప్పు. ఇప్పుడు ఐఎమ్ హోస్ట్ యువర్ గెస్ట్. చెప్పు ఏముంటుంది. ధనుష్కి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? నా గురించి కాకుండా నీ గురించి కూడా ఉంది. నాది కాదు అసలు, వేరే వాళ్ళ గురించి. ఇండస్ట్రీ ఎడిటింగ్ అసలు కట్ చేయకండి, ఇది ఎడిటింగ్లో కట్ అయిపోద్ది, మందే కదా. టూ మచ్. ఎందుకు వచ్చింది అసలు ఆ రూమర్ అర్జున్ కళ్యాణ్ వల్ల? ఏంటి ఏంటి అర్జున్? సత్యకి వసంతికి పడదు అని చెప్పి ఒక రూమర్. లేదు లేదు, మేముగ్గురం బాగున్నాం అబ్బా. అర్జున్ కళ్యాణ్, నేను, సత్య, మేముగ్గురం బాగున్నాం. మా ముగ్గురు వల్ల ఏం డిస్టర్బెన్సెస్ లేదు. మే నాకు, సత్యకి, అర్జున్ కళ్యాణ్ వల్ల ఏం డిస్టర్బెన్సెస్ లేదు. వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మరి ఎందుకు నీ బర్త్డేకి తన్ని పిలవలేదు, తన బర్త్డేకి నిన్ను పిలవలేదు? నా బర్త్డేకి పిలిచా, తను రాలేదు. తన బర్త్డేకి నన్ను పిలవలేదు. పిలవలేదు. నా బర్త్డేకి అయితే నేను పిలిచాను. నేను అందరూ బీబీ సిక్స్ అందరిని పిలిచా, అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. సత్య ఒకటి రాలేదు, అందరు వచ్చారు. మొత్తం మీ బిగ్ బాస్ సిక్స్ మ్యాచ్ మాత్రమే పిలిచావు నువ్వు? అప్పుడు నువ్వు నాకు తెలియదు కదా. తెలుసు కానీ ఇప్పుడు పిలవకపోయిన పేరెంట్ వాళ్ళకి కూడా వస్తావు నాకు తెలుసు. ఓకే.